రైట్. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ఒక ప్రజాస్వామిక పునాదులు పరిష్కార మార్గాలు అనే అంశం మీద ఒక ఒక డిబేట్ జరిగింది. అందులో జస్టిస్ చంద్రు జాయిన్ అయ్యారు. జస్టిస్ చంద్రు అంటే మొన్నటి వరకు ఎవరికి తెలియదు. జస్టిస్ చంద్రు పేరుతో ఒక సినిమా వచ్చిన తర్వాత ఆయన ఏంటి, ఆయన నేపథ్యం ఏంటి అనేది తెలిసింది. జై భీమ్ అని తమిళ హీరో సూర్య కథానాయకుడిగా హీరోగా తెరకెక్కించిన సినిమా జై భీమ్. అందులో చంద్రు జీవితాన్ని, చంద్రు ఒక అడ్వకేట్గా చేసిన విధానాన్ని, తాను ఎదుర్కొన్న అనేక కేసుల్ని, ఆ క్రమంలో ఎదురైన ఇబ్బందుల్ని, వీటన్నింటితో ఒక సినిమా తీశారు. నిజంగా సినిమా సూపర్ హిట్ అయింది, తెలుగులోకి డబ్ అయింది, తెలుగులో కూడా అందరూ చూశారు. ఆ జై భీమ్ అనే పేరు రావడం పట్ల అనేక ఇబ్బందులు తలెత్తాయి, బట్ అయినప్పటికీ కూడా వాటన్నింటినీ అధిగమించి సినిమా సూపర్ సక్సెస్ అయింది. అక్కడి నుంచే చంద్రు అంటే ఎవరు అనేది అందరికీ తెలిసింది. మహా న్యూస్ ఎక్స్క్లూజివ్గా చంద్రుతో ఇంటర్వ్యూ కూడా చేసింది. అయితే ఈ క్రమంలో ఆయన ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కొన్ని సమావేశాలకి, వీటికి అటెండ్ అవుతున్నారు. తెలంగాణలో కూడా కొన్ని సమావేశాలకి అటెండ్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొన్నటికి మొన్నే కోర్టుల్ని తప్పుపడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఏకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రతిపక్షాలతో కాదు కోర్టులతో పోరాడుతుంది అన్నారు. కోర్టుల్ని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు సిబిఐ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జడ్జిలకు భయపడి ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకుంది అంటే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, జడ్జిలకు భయపడి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అంటే, అంటే జడ్జిలు అంటే ఒక న్యాయం, ఆయన కూడా జడ్జిగా చేశారు కాబట్టి ఒక న్యాయం, న్యాయ దేవతను చూసి భయపడ్డారు అంటే అక్కడ తప్పు చేసినట్టే, అది ఎవరు చేసినా సరే. కానీ ఇవేమీ ఆలోచించకుండా ఆయన అక్కడ కోర్టులను తప్పుపట్టడం పట్ల అటు కోర్టుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. దాంతోపాటుగా జడ్జిలకి భూములున్న జడ్జిల్ని అమరావతి ఇష్యూలో విచారించొద్దు అన్నదాన్ని కూడా ఆయన తప్పు విచారించొద్దు అని ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు. అమరావతిలో ల్యాండ్స్ ఉన్న ఇద్దరు జడ్జిలు రాజధాని కేసులు విచారిస్తా అనడం సరికాదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది దుమారం రేపింది. ఎందుకు అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది చంద్రు, అసలు ఆ రాష్ట్రం కాదు ఏం కాదు, ఎందుకు ఇక్కడికి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని ఒక గందరగోళం ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. రైట్. ఇప్పుడు ప్రస్తుతానికి సద్దుమణిగింది. కోర్టు సీరియస్ అయినప్పటికీ కూడా ఇక ఇటు నిన్న విజ్ఞానకి ఏదైతే సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర జరిగిన సమావేశంలో ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఒక టార్గెట్ చేశారు. రైట్. అక్కడేమో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసినట్లుగా, అంటే ప్రతిపక్షం కోర్టులను టార్గెట్ చేసినట్లుగా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిన జస్టిస్ చంద్రు ఇక్కడికి వచ్చే వరకు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసిన దాంట్లో భాగంగా ప్రజా వ్యతిరేకంగా మాట్లాడితే కేసీఆర్, జయలలిత లాంటి వారు ఎన్నో రోజులు అధికారంలో ఉండరు, అంటే తమిళనాడు రాజకీయాన్ని కూడా ఇందులో మేళవించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి తీరుపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. యూనియన్లతో మాట్లాడను అని కేసీఆర్ ప్రకటించడం సరైన విధానం కాదు అన్నారు. ప్రజల హక్కులకు వ్యతిరేకంగా వెళితే ఎన్ని రోజులు కేసీఆర్ అధికారంలో ఉండలేరు అన్నారు. రైట్. మొత్తానికి అయితే కార్మిక సంఘాలు దేశంలో ఉన్నాయి, ఉంటాయి అంటూ కూడా కుండబద్దలు కొట్టారు. ఎస్, ఆర్టీసీ సమ్మె విషయంలో అందరం చూసిందే, ఒక సమ్మె జరిగినప్పుడు రోజుల తరబడి సాగింది. అసలు కమిటీ యూనియన్లే ఉండకూడదు అంటూ కూడా ముఖ్యమంత్రి ఆ క్రమంలో వ్యవహరించిన తీరు కూడా, అంటే యూనియన్లు దూరంగా ఉంటే ఉద్యోగుల్ని ఆదుకుంటామన్నారు, ఆదుకోవడం కూడా మొన్న సజ్జనార్ వచ్చే వరకు కూడా ఒక రకంగా అతిగతి లేకుండానే ఉంది. మొత్తానికి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? చంద్రు అటు అక్కడేమో ఒక రకంగా, ఇక్కడేమో ఇంకొక రకంగా చేయాల్సిన అవసరం ఎందుకు? అంటే ఇక్కడ ఎందుకు ఒక రకమైన ఇబ్బందికర వాతావరణం, ఎవరికి అనుకూలంగా ఎవరికి ప్రతికూలంగా చేస్తున్నట్టు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి డిబేట్లోకి వెళదాం. టీఎంజే మాజీ ప్రెసిడెంట్ అశ్వత్థామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు కూడా సీనియర్ ఆర్టీసీలో పనిచేశారు. నమస్తే అండి అశ్వత్థామరెడ్డి గారు. అశ్వత్థామ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. అడ్వకేట్ రవి గారు కూడా ఉన్నారు. నమస్తే అండి రవి గారు. రవి గారు నమస్తే అండి. ఓకే, రవి గారు ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అశ్వత్థామ గారు, మీరు చూస్తుంటారు చంద్రు గారి వ్యాఖ్యలు, అంటే ఒక రకంగా ఇక్కడ మీకు అనుకూలంగా ఉన్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి, మరి పర్టికులర్గా ఇక్కడ ముఖ్యమంత్రిని ఆయన డైరెక్ట్ టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది, ఏం చెప్తారు? ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా ప్రజాస్వామ్యం విల్లును ఉద్దరించిన వ్యక్తి మాట్లాడి ఖచ్చితంగా కార్మిక సంఘాలు అన్నది అలా ఇప్పుడు ఉంటున్న సంఘాలు కావు, కార్మిక సంఘాలు ఉండొద్దని ముఖ్యమంత్రి గారు మంచిదే, ప్రజలు కార్మికులు పిలిపించుకుని నేరుగా భోజనం చేసి మాట్లాడండి, మరి వాళ్ళ సమస్యను పరిష్కరించాలి కదా. ఇప్పటిదాకా ఒక సమస్య పరిష్కారం కాలేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇంకా కార్మికుల పైన హెరాస్మెంట్ పెరిగింది, సస్పెన్షన్లు పెరిగినాయి,
ఆ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ప్రజాస్వామ్యానికి అది విఘాతము. అందుకనే జస్టిస్ చంద్ర గారు చెప్పింది కూడా వాస్తవం అది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు మాట్లాడే మాటలు అది, ఎందుకంటే సంఘాలు అనేది ఇప్పుడు పుట్టిన సంఘాలు కావాలి. మన ముఖ్యమంత్రి గారు పుట్టక ముందే సంఘాలు పుట్టినాయి, 1921 27 లో పుట్టిన సంఘాలు అవి. అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా సంఘాలు నడిచినాయి, ట్రేడ్ యూనియన్లు, రాజకీయ పార్టీలు నడిచినాయి. అంటే కార్మికుల హక్కులు పరిరక్షణ జరిగే ట్రేడ్ యూనియన్లు, అంటే ప్రజల యొక్క సంక్షేమం గురించి ప్రజా రాజకీయ పార్టీలు ఉంటాయి. కానీ ఈ సంఘాల నుంచి ఉన్న వారికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడే అనుగుణంగానే మన చైర్మన్ గారు కూడా కొత్త రీసెంట్ గా చైర్మన్ గారు కూడా ఆర్టీసీ లో కార్మిక సంఘం ఎన్నికలు ఉండవు, సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే గెలిచే సంఘం మళ్ళీ రేపు డిమాండ్లు పెడుతుంది. అంటే డిమాండ్లు పెట్టే పరిస్థితిలో కార్మిక సంఘాలు ఉన్నప్పుడు పరిస్థితి దిశగా ఎందుకు ప్రభుత్వాలు లేవు, ఎందుకు కార్మిక సంఘాలు అంటే భయపడుతున్నాయి? ఇలా కేవలం అభద్రతా భావంతోనే ఇలా కార్మిక సంఘం ఎన్నికలు పెడతలేదు. కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించి కార్మికులు ఏ సంఘం అయితే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు, కార్మికులు తీర్పిస్తారు. కార్మికుల పక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య రాజ్యంలో ఖచ్చితంగా కార్మికుల ఫైనల్, ప్రజల ఫైనల్. మరి వాళ్ళ వాళ్ళ కోరికలకు అనుగుణంగా, అంటే వాళ్ళు ఆర్థిక గుద్దమ కోరికలే కోరలే, సకాలంలో జీతాలు చెల్లించమంటారు. రెండు బేర్సులు రావాలి ఇప్పటికీ. 2019 సంవత్సరం జీతపత్ర సంబంధించిన 50% బాండ్ డబ్బులు రావాలి. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 5 డిఎలు రావాలి. మళ్ళీ జనవరి వస్తే 6 డిఎలు వస్తుంది. రిటైర్మెంట్ వాళ్ళకు సకల జన సభలో పోరాడి మరి రిటైర్మెంట్ అయిన కార్మికులకు సకల జన సభ జీతాలు ఇవ్వలేదు. పెన్షన్లు సకాలంలో అత్తలేవు. కార్మికులు వైద్య సౌకర్యం కోల్పోయారు. ఇలా చిన్న చిన్న వసతులు కూడా కోల్పోయారు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక. దాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్య మన జస్టిస్ చంద్ర గారు ఇప్పుడు అదే ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేయకూడదు, కొనసాగలేరు, నేతృత్వ పాలన సాగమని అని ఇంటిచ్చిండు. ప్రభుత్వాలు మారాలి, వాళ్ళ పద్ధతులు మారాలి. ఇలా ఒకటి ఏంటంటే ఎండిఆర్ కొత్త ఎండిఆర్ జీతాలు మాత్రం ఫస్ట్ కాస్తున్నాయి. కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేదు విధంగా ఆర్టీసీలో కార్మికుల పైన దాడి జరుగుతుంది, కార్మిక రూపాయి దారి జరుగుతుంది. ఇప్పటివరకు అశ్వత్థామ గారు ఇప్పటి వరకు అంటే ఇంత ఇంత సపోర్ట్ మీకు ఎవరు ఇచ్చినట్లేరు, దీన్ని ఎలా చూస్తున్నారు పర్టికులర్ గా? వారు మాట్లాడదానే ప్రతి ఒక్క కార్మికుడు ఆహ్వానిస్తున్నాడు. దాన్ని ఖచ్చితంగా వారు వారు నిజంగా కార్మిక పక్షాన్ని మాట్లాడదు. వారికి నేను ఒక మాజీ కార్మిక నాయకులుగా వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. వారి లెక్కనే చాలా మంది గుర్తులు కలపాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఆర్టీసీ సమ్మె పెట్టే కదా అది. ఇలా ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు. అంటే ఏది ఇష్టం ఉంటే అది వాళ్ళ ఇష్టం వచ్చి ఇష్ట రాజ్యం. ఇక్కడ రాజ్యాంగం ఎలా ఉంది, భారత రాజ్యాంగం అమలు అవ్వట్లేదు తెలంగాణలో. దానికి తగ్గట్లే ప్రజాప్రతినిధులు కూడా మోల్డ్ అయి ఉన్నారు. ప్రజాప్రతినిధులు మోల్డ్ అయి ఉండి సంఘాలు ఉండవు, సంఘాలు ఉంటే డిమాండ్ పెడతాయి. ఎందుకంత అభద్రత భావన ఉంటుందో ప్రభుత్వం అర్థం కాలేదు. ఏ కానీ ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే కార్మికుల బతుకులు బాగుపడతాయి, ప్రజల బతుకులు బాగుపడతాయి, ప్రజాస్వామ్యం బతుకుతున్న ఆలోచిస్తున్నారు తెలంగాణ ఉద్యోగుల పాలన ప్రజలంతా కార్మికులంతా. కానీ ఇంత దారుణమైన పరిపాలన చూస్తాం ఎవరు కోరుకోలేదు. అది భవిష్యత్తులో అది మంచి ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదు. దాన్ని చూసినట్టుకునే వారు జస్టిస్ చంద్ర గారు చెప్పారు. వారు చెప్పింది 100కి 100 పాళ్ళు అది 100% వాస్తవం. ఆ రోజు కోర్టులో కూడా ఈ సమస్య దాదాపు 30 రోజులు కోర్టులో కూడా సమస్యలు వెళ్ళింది, అక్కడ కూడా పరిష్కారం లభించలేదు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా కోర్టు కూడా ధిక్కరించే ధోరణిలో మాట్లాడు. ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చిన నేను ఇంప్లిమెంట్ చేయను, ఏం చేస్తారు అంటే ఈ విధంగా ఒక రోజుల తర్వాత దాదాపుగా 2018 ఎలక్షన్స్ తర్వాతే కదండి జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మాట్లాడడం 2 సంవత్సరాలు బ్యాక్ ఇప్పుడు మాట్లాడారు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే వాస్తవాలు చెప్పిండు. ఇప్పుడు కొన్ని సందర్భంలో అప్పుడే నోరు తెలియకపోవచ్చు, అప్పుడే చెప్పుకోవచ్చు. ఇప్పుడు అన్ని అన్ని ఒక సందర్భం వచ్చినప్పుడు అన్ని అన్ని గతం కూడా గతం గుర్తుపోవాలని భవిష్యత్తు అట్లా అవన్నీ తీసుకొని ఈ రోజు జస్టిస్ చంద్ర గారు మాట్లాడిన మాటలు 100 రూపాయలు వాస్తవం ఉంది. రైట్ అండి. ఆనాటి పరిస్థితుల్ని పక్క రాష్ట్రాలు పక్క రాష్ట్రంలో ఉన్న ఇలాంటి జస్టిస్లు లేదంటే ప్రజా సంఘాలు మేధావులు అందరూ అందరూ అబ్జర్వ్ చేశారు అనుకుంటున్నారా? జాతీయ దేశం వేరే దేశంలో తెలంగాణ కావచ్చు, వేరే దేశంలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, చాలా క్లియర్ అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి ఆ రోజు చాలా మంది అక్కడి నుంచి వేరే దేశాల నుంచి కూడా మాకు సపోర్ట్, సంఘీ బాబు నుంచి చాలా దేశాల నుంచి ఆ రోజు. కానీ మూర్ఖ ప్రభుత్వం కార్మికుల పక్షాన మాట్లాడకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి ఫీల్డ్ లో దిగి ఏ ఏ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు అయింది కదా, ఏ సబ్జెక్ట్ మీద అంత రివ్యూ చేయలేదు. ఒక ఆర్టిస్ట్ సమ్మె చేసినంత రివ్యూ ఈ ఆర్టిస్ సమ్మె మీద చేసినంత రివ్యూ వేరే దాంట్లో చేస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం గతి పట్టకు. తెలంగాణ రాష్ట్రానికి కేవలం కేవలం మాట్లాడే వాళ్ళని ప్రశ్నించే గుర్తులో మూసేసే ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యమంత్రి గారు. మరి ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తే ఆ రోజు ధర్నా చౌక్ ఎత్తేస్తాం అన్నాడు. ధర్నాలు వద్దా
మళ్ళీ ముఖ్యమంత్రి రాజు ధర్నా చౌక్ లో కూర్చునే పరిస్థితి వచ్చింది. కాలం అన్నది మనం నిర్ణయించలేము, అది అందరు గమనించాలండి. కాలం పెద్ద శక్తివంతం అండి. అంటే ధర్నా చేస్తున్న యూనియన్ లోనే వద్దన్నారు, ఈ రోజు ధర్నా చేయాల్సి వచ్చింది అంటారు. ఓకే అండి, రవి గారు ఉన్నారు, అడ్వకేట్, మాట్లాడదాం. రవి గారు, మేడం, రవి గారు ఎలా చూస్తారు? అంటే పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే కావచ్చు, కానీ ఒక జస్టిస్ గా ఉన్నారు చంద్రు, అలాంటి వ్యక్తి. ఏకంగా ఆంధ్రప్రదేశ్ లోనేమో కోర్టులను తప్పులు పట్టారు, కోర్టులు ప్రభుత్వాలు కోర్టులతో ఫైట్ చేయాల్సి వస్తుంది ప్రతిపక్షాలతో కాదు అని. అంటే అక్కడ అది చాలా కాంప్లికేటెడ్ టాపిక్. ఇక్కడికి వచ్చే వరకు ఆర్టీసీకి సపోర్ట్ చేస్తూ ముఖ్యమంత్రి వ్యవహార శైలిని తప్పుపట్టారు. బట్ ఓకే, వాక్ స్వాతంత్ర హక్కు ఉంటుంది, తను జస్టిస్గా ఆయన జడ్జిగా కూడా పనిచేశారు కాబట్టి తప్పులు ఎత్తి చూపడంలో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ ఆర్టీసీని పర్టికులర్గా ఈ సమయంలో తీసుకురావడంలో గల ఉద్దేశాలు ఏమై ఉండొచ్చు? అంటే ఆ సమయంలో జరిగింది నిజంగానే ఒక నియంతృత్వ ధోరణ. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ శాఖలపై ఆ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి శాఖలను ఏ విధంగా నడిపించాలనేది ఆ ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వ అధినేతకు తెలుసు. అంటే ఇవాళ చంద్ర గారు బీయింగ్ ఏ జస్టిస్, మాజీ హైకోర్టు జడ్జిగా పనిచేసిండు, చాలా గతంలో ఆయన హక్కుల కార్యకర్త కూడా ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంలో మాట్లాడి ఉంటారు తప్ప, అంటే ఇన్ని 7 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గురించి మాట్లాడడానికి చంద్ర గారికి వేరే అంశం ఏది దొరకలేదేమో, అందుకే ఒక 2 సంవత్సరాల క్రితం అయిపోయినటువంటి ఇష్యూను తీసుకున్నారు. ఇవాళ కేసీఆర్ గారి పాలన బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ప్రజలు మ్యాండేట్ ఇస్తున్నారు కదా, ఏ ఎలక్షన్ పోయినా హక్కుల కార్యకర్తగా ఆయనకు ఒక సమస్య దొరికింది, ఇవాళ ఒక మాట్లాడాలి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం సమస్య ఉంది కేసీఆర్ గారి వల్ల అంటే ఆర్టీసీ సమస్య ఒకటి దొరికినట్టుంది. కానీ ఆర్టీసీ నాయకత్వంతో మాట్లాడకపోవచ్చు, నాయకులతోటి సరే ఆ యూనియన్ గురించి నేను అది నేను మాట్లాడాను, కానీ కార్మికులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులను కూర్చొని కార్మికులతో కూర్చొని కూడా మాట్లాడిండు కదా కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రగతి భవన్ పిలిపించుకొని కార్మికులతో మాట్లాడారు, మీ సమస్యలు ఏమో పరిష్కరిస్తా అన్నారు. ఇవాళ ఎండి గారు వచ్చి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అంటే సంఘాలు వద్దు, యూనియన్లు వద్దు అనుకుంటే సరిపోదు, సంఘాలు యూనియన్లు దేశంలో ఉండాలి, ఉంటాయి అని కూడా చెప్పారు. మేడం గారు, నేను రవి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, సరే ముఖ్యమంత్రి గారి పాలన ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు, మరి మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు ఎందుకు గుజరాబాద్ వెళ్ళలేదు, ఎందుకు జిహెచ్ఎంసీ వెళ్ళలేదు, ఎందుకు దుబ్బాకల మ్యాండేట్ ఇవ్వలేదు, మరి అది మ్యాండేటా కాదా? ఇంకో విషయము, ఇలా ఒక ఆర్థిక సమస్యనే ఉంది రాష్ట్రంలో అంటున్నారు కదా, మరి ఎందుకు వరికాలాల పైన రైతులు కుప్పల మీద ఎందుకు కుప్ప కొలిపోతున్నారు, ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మరి దానికి రవి గారు మాట్లాడరా? ఇంకో విషయము, కార్మికుల నుంచి సమస్యలు మాట్లాడి సంఘాలు నొప్పిపోతున్నాడు. నేను రవి గారిని మధ్యవర్తి వహించమనండి, ఈ రోజు సోమవారం కదా, ఈ రోజు బస్ భవన్కి వెళ్దాము, లేకపోతే ఏదైనా డిపోకి వెళ్దాం, కార్మికుల సమస్యలు ఎంతవరకు పరిష్కారం అని ముఖ్యమంత్రి గారితో భోజనం తర్వాత, ముఖ్యమంత్రి గారితో మీటింగ్ తర్వాత ఎన్ని సమస్యలు పరిష్కారం అని దయచేసి రవి గారి మధ్యవర్తి వహించి కార్మికులు న్యాయం చేస్తుందని నేను రవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలా నేను ఒక్కటే మిమ్మల్ని కోరి, రవి గారు వాస్తవ పరిస్థితులు గమనించండి, దయచేసి మీరు దగ్గర లేదా డిపోకు మీరు వెళ్ళండి, అక్కడ కార్మికులు ఎటువంటి జీవన విధానాలు కొనసాగుతుందో మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించండి. బానిస బతుకులు ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి బానిస బతుకులు బతుకుతున్నారు, 14 గంటల డ్యూటీలు అండి, 13 నుంచి 14 గంటల డ్యూటీలు అండి. ఇప్పుడు మీరు కూడా కోర్టులు రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తులు మీరు, అడ్వకేట్ అంటే ఒక మేధావర్గానికి సంబంధించిన వాళ్ళు, కార్మికుల పక్షంలో ప్రజల పక్షంలో మాట్లాడే వ్యక్తులు మీరు. ఇలా ప్రభుత్వం 7 సంవత్సరాల తర్వాత మ్యాండేట్ ప్రజలు కాదు, టైం వచ్చినప్పుడు 15 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం కూలిపోయి ఇలా ఒకటేసారి కూలిపోవు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు, రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా ఉండరు. కానీ మీరు దయచేసి ఒక్కసారి డిపోకు దగ్గర డిపోకి వెళ్ళండి. అంటే ఇవాళ చంద్ర గారి మాటల గురించి ఇప్పుడు ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికులతో మాట్లాడడం ఇష్యూ అంతా అయిపోయి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ చంద్ర గారు మాట్లాడినటువంటి మాటల గురించి నేను మాట్లాడుతున్నాను, ఆర్టీసీ ఇష్యూలోకి కాదు. యూనియన్లను ప్రజాస్వామ్యం దృష్టిలో పెట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుతో పోరాడుతుంది అనే మాటలు ఏ విధంగా ఏం ప్రజాస్వామ్యం అవుతుంది? హైకోర్టు జోక్యం చేసుకుందంటే, హైకోర్టు జోక్యం చేసుకుందంటే ప్రభుత్వ పాలన సరిగా లేకుంటే హైకోర్టు జోక్యం చేసుకుంది, కానీ హైకోర్టుకు పర్సనల్ ఎజెండా ఏముంటది సార్? సార్ మీకు కూడా సంఘాలు, మీకు కూడా ఎన్నికలు ఉంటాయి కదా సార్? మీరు సమస్య చూడండి, మీ నాయకులు పోతారా, మీరు వెళ్తారా సార్? డెఫినెట్ గా నాయకులు పోతారు. నేను యూనియన్లు ఉండద్దు, యూనియన్లతో పనిలేదని నేను చెప్పట్లేదు సార్. నేనేమంటున్నా అంటే ఇష్యూ ఇవాళ చంద్ర గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి చర్చలో చంద్ర గారికి ఈ ఇష్యూ ఒకటే దొరికిందేమో అంటున్నా. కానీ ఒకటి రవి గారు,
రవి గారు, ఇష్యూ రెండేళ్లదైనా పదేళ్లదైనా ఇష్యూ ఇష్యూ ఏ, యూనియన్లు వద్దు అన్నారు కాబట్టి అన్ని చోట్ల ఉండి ఒక ఆర్టీసీకి మాత్రమే యూనియన్లు ఎందుకు వద్దు అనే దాని గురించి మాట్లాడుంటారు. అల్టిమేట్ గా ప్రభుత్వం ఉద్దేశం కార్మికుల సంక్షేమమే అయినప్పుడు సరే యూనియన్లకు 4 రోజులు తాత్కాలికంగా బ్రేక్ వచ్చిందేమో గానీ అల్టిమేట్ గా యూనియన్ల ప్రధాన ఉద్దేశం కూడా కార్మికుల సంక్షేమమే కదా. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక లైన్ తీసుకున్నది, కార్మికులతో మాట్లాడింది, మాట్లాడిన తర్వాత వాటి గురించి మళ్ళీ కార్మికులు స్పందించేటువంటి అవకాశం ఉంటుంది, కార్మికులు ప్రశ్నిస్తారు కదా. ప్రభుత్వం ఏ హామీ ఇచ్చిందో ఆ హామీని కనుక నెరవేర్చకుంటే కార్మికులే స్పందిస్తారు. సార్ ప్రజలు స్పందించారు సార్, ప్రజలు స్పందించడానికి ఒక నాయకుడు రావాలి, రాజకీయ పార్టీ కార్మికులు స్పందించడానికి ఒక సంఘం ఉండాలి. ఒక విషయం మీకు చెప్తున్నా, ఒక చిన్న చిన్న విషయాలకు చీటి మారి ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ట్రాన్స్ఫర్స్ లేవు. స్టాఫ్ ఎక్స్ప్రెస్ అంటారు ట్రాన్స్ఫర్, ఒక సీనియారిటీ ప్రకారం మెయింటైన్ చేయాలి. మొన్న హుజామాబాద్ ఎలక్షన్ లో ఈటల రాజేందర్ గారికి చేయగలిపారు, కండక్ట్ తీసి ట్రాన్స్ఫర్ చేసి. ఇది ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి గారు సార్, ట్రాన్స్ఫర్లు పోస్టింగ్లు అనేది ప్రభుత్వ వారి శాఖల్లో ఉండేటువంటి వారి అవకాశాలు ఎట్లుంటాయో అది సహజంగా జరిగేటువంటిది. ఉద్యోగులకు పోస్టింగ్స్ అనేది, ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ అనేది ఏ శాఖలో వారికి సంబంధించినటువంటి వారి నిబంధనలు కాదండి. రవి గారు, ఇన్నేళ్ల నుంచి ఉన్న సంఘాలు యూనియన్లు లేకుండా ప్రభుత్వమే చూసుకుంటుంది, అది మేమే తీసుకుంటాం బాధ్యత అంటే